శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మాట మనసు దాటలేదు ఈ కథని శ్రీ బొందల నాగేశ్వరరావు గారు రాశారు కాలేజీ ఆడిటోరియంలో షేక్స్పియర్ సోథెల్లో నాటక ప్రదర్శన అంతరం గ్రీన్ రూమ్లో మేకప్ తీసుకుంటున్నాడు శ్రీహర్ష నాటకం బాగా రక్తి కట్టిందని కాలేజీ పిల్లలు ప్రేక్షక జనం ప్రశంసలతో తన్ను పొగిడి పారేసింది అని మనసులో అనుకుంటూ ఆనందపడుతున్నాడు అంతలో బిలబిలమంటూ గ్రీన్ రూమ్లోకి ప్రవేశించారు తన క్లాస్మేట్స్ భారతి సాహితీ పారిజాత అప్పుడు వాళ్ళ ముఖాల్లో గర్వంతో కూడుకున్న సంతోషం తొంగి చూసింది అందుకు కారణం వాళ్ళ క్లాస్మేటు మంచి నేస్తం శ్రీహర్ష కథానాయకుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసల్ని పొందడమే హర్ష కంగ్రాట్స్ పాత్రని బాగా రక్తి కట్టించావు భారతి అంది ఇందుకోసం మాకు స్టార్లో స్టార్ హోటల్లో ట్రీట్ ఇచ్చి ఐమాక్స్లో మూవీ చూపించాలి అని సాహితి కోరింది అలాగే కానీ నా సంతోషానికి తోడు నేను కోరుకునే వాళ్ళ వద్ద నుంచి ఎలాంటి స్పందన రాలేదే అంటూ అటు వెనకాలే ఉన్న పారిజాత వైపు చూశాడు శ్రీహర్ష ఆ మాట వింటూనే పారిజాత ఒక అడుగు వెనక్కి వెళ్ళి భారత్ చాటున నిలిచింది అది గమనించిన సాహితీ నువ్వు ప్రశంసిస్తే హర్ష ఆనందిస్తాడేమో ఏదైనా చిన్న కాంప్లిమెంట్ పాడైవే హాస్టల్కి వెళ్ళిపోదాం అంది ఒత్తిడి చేస్తూను అవునే పాపం అంది భారతి వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక పారిజాత కాస్త ముందుకొచ్చి కంగ్రాట్స్ యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ సూపర్ అని శ్రీహర్ష కళ్ళ నుంచి తప్పుకుని వడివడిగా ముందుకు సాగింది హర్షకి భయ చెప్పి పారిజాతను వెంబడించారు భారతి సాహితీలు ఒరేయ్ నేను బయట నుంచే గమనించా మరీ అంతలా పిచ్చాడు వైపోకు పారిజాత కాంప్లిమెంట్కి ప్లాట్ అయిపోయావు కదూ అన్నాడు ప్రశాంత్ ఎన్నాళ్ళకు గాను పారిజాత నోరు విప్పిందిరా అని సంతోషాన్ని విలిపుచ్చాడు శ్రీహర్ష ఏమో నేను దాదాపు గత రెండేళ్ల నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య మౌనంతో కూడుకున్న చూపులు సైగలు ముసుముసి నవ్వులే తప్ప ఆ కోణంలో నాకేమీ కనపడలేదు సమయం చూసుకుని నీలోని ప్రేమని పారిజాత ముందు ఉంచు అన్నాడు ప్రశాంత్ పక్కనే ఉన్న ఫిల్టర్లోని నీళ్లు తీసుకుని తాగుతున్నాం నాకు భయంగా ఉందిరా పారిజాత గొప్పింటి పిల్ల ఆలోచనతో అన్నాడు హర్ష నిజమైన ప్రేమకి గొప్పలన్నవి అడ్డురావు నీకు ధైర్యంతో కూడుకున్న సాహసం ఉండాలంతే అంటూ శ్రీహర్ష చేయి పట్టుకుని స్టాండ్లో ఉన్న బైక్ దగ్గరికి దారి తీశాడు ప్రశాంత్ ఆ రోజు కాలేజీ క్యాంటీన్లో కాఫీ తాగుతున్నారు పారిజాత ఆమె స్నేహితురాళ్ళు అప్పుడే తన స్నేహితులతో శ్రీహర్ష కూడా లోపలికి వచ్చి ఓ టేబుల్లో కూర్చుని కాఫీ ఆర్డర్ ఇవ్వగా కాఫీ తెచ్చాడు బ్యాటర్ అందరూ అలా అమ్మాయిలాగా అమ్మాయిల వైపులే చూస్తూ పోజులు కొడుతూ కాఫీ చిప్ చేస్తున్నారు శ్రీహర్ష తన సెల్ ఫోన్ నొక్కి పారిజాత వైపు చూస్తుండగా రింగ్ అవుతున్న ఫోన్ నొక్కి హలో అని అటు ఇటు చూసింది పారిజాత తనలో తానే నవ్వుకుంటూ పారిజాత వైపు చూశాడు శ్రీహర్ష తనకి కాల్ చేసింది శ్రీహర్షేనని నిర్ధారించుకున్న పారిజాత కళ్ళతో చిరుకోపాన్ని ప్రదర్శించి ఫోన్ ఆఫ్ చేసి బయటకు నడిచింది ఆమెని వెంబడించారు స్నేహితురాళ్ళు ఎరా పారిజాతకు కాల్ ఇచ్చావు కదూ అడిగాడు ప్రశాంత్ కాఫీ సిప్ చేస్తూను అవునన్నట్టు తలూపాడు శ్రీహర్ష ఇలా ఎన్నాళ్ళులా కనుసైగలతోటి ముసిముసి నవ్వులతోటి మరీను నువ్వు ఇబ్బంది పడి పారిజాతను కూడా ఇబ్బంది పాలు చేస్తున్నావు నా మాట విని ముందు నువ్వే తనని ప్రేమిస్తున్నట్టు చెప్పే కాలేజీ కూడా ఇంకొక వారమే ఉంది ధైర్యాన్నిస్తూ అన్నాడు ప్రశాంత్ వాడన్నది కరెక్టు కాలయాపన చేయకుండా ఇద్దరూ ఒక్కటే మీ ప్రేమకి శుభం కార్డు వెయ్యండి అన్నాడు ఇంకో ఫ్రెండు ఓకేరా ట్రై చేస్తాను అన్నాడు శ్రీహర్ష అందరూ నవ్వుకుంటూ బయటకు నడిచారు శ్రీహర్షకి పారిజాత అంటే చచ్చేంత ప్రేమ అయితే తన ప్రేమని గడిచిన రెండేళ్లలో ఏనాడు ఆమెకి చెప్పలేదు పారిజాతికి అంటే ప్రేమ ఉందేమో కానీ అలాంటి భావాన్ని అతని పట్ల ఏనాడు తాను కనిపించి కనపరిచిన దాఖలాలు లేవు మరి వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నది ప్రేమ మోగ ప్రేమ లేక ఇంకోదేనా అన్నది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమే అయితే అది త్వరగా ఫలవంతం కావాలన్నది స్నేహితుల కోరిక కారణం వీళ్ళ తర్వాత ప్రేమించుకున్న మరో జంట పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ మళ్ళీ మామూలుగా కాలేజీకి వస్తున్నారు దాన్ని బట్టి చూస్తే ఒకవేళ ఆ పారిజాత కొప్పింటి అమ్మాయినని అమ్మాయి అని హ అని భయపడుతూ శ్రీహర్ష సంశయిస్తూ వెనకంజ వేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది అలా అయితే అదే నిజమైతే తను తప్పుకోవడం మంచిది కదా ఇలా మౌనంగా పిచ్చిగా ఆమెను ఎందుకు ఆ రోజు కాలేజీ చివరి రోజు క్లాస్ పిల్లలందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు శ్రీహర్ష పారిజాతలు కూడా ఆ పనే చేస్తున్నారు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడడం తప్పలేదు అయితే ఇద్దరిలో ఎవరు ఆటోగ్రాఫ్ ముందు అడుగుతారో అన్న సమస్య స్నేహితుల మధ్య చోటు చేసుకోగా ఆ సుందరమైన అద్భుత దృశ్యాన్ని చూడాలన్న ఆసక్తితో ఆదుర్దాతో అందరూ వాళ్ళనే చూస్తున్నారు ఒరే పారిజాత ఆటోగ్రాఫ్ని నువ్వే ముందడుగు అని ఓ ఫ్రెండ్ సలహా నోనో లేడీస్ ఫస్ట్ నువ్వే అడగవే పారిజాతను ముందుకు నెట్టింది ఓ స్నేహితురాలు పారిజాత ఒక అడుగు ముందుకు వచ్చింది అప్పుడు తొందర తొందరగా రెండు అడుగులు ముందుకొచ్చిన శ్రీహర్ష ఆటోగ్రాఫ్ ప్లీజ్ అన్నాడు తన బాల్ పాయింట్ పెన్ను పారిజాత చేతికి ఇస్తూను ఏదో రాసి సంతకం పెట్టి చిన్న పుస్తకం లాంటి తన ఆటోగ్రాఫ్ బుక్ను శ్రీహర్ష ముందు ఉంచింది పారిజాత శ్రీహర్ష కూడా ఏదో రాసి సంతకం పెట్టి ఆమె చేతికి ఇచ్చాడు అప్పుడు అందరూ గొల్లు నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ క్లాస్ నుంచి బయటకు నడిచారు పారిజాతను కూడా పారిజాత కూడా వాళ్ళ వెనకే నడుస్తూ శ్రీహర్షిని క్రీగంట చూసి స్నేహితురాలతో కలిసిపోయింది ఏమిట్రా అదోలా ఉన్నావు ఇంట్లో తన గదిలో కూర్చుని పరధ్యానంగా కిటికీలో నుంచి బయటకు చూస్తున్న శ్రీహర్షని అడిగాడు అప్పుడే లోపలికి వచ్చిన ప్రశాంత్ ఉలిక్కిపడి పడ్డట్టు తిరిగి చూసి నాకేం పాలు పోవడం లేదురా ప్రశాంత్ భోజనం సహించటం లేదు నిద్ర రావటం లేదు నిత్యం పారిజాతే గుర్తుకొస్తోంది అన్నాడు శ్రీహర్ష అనుకున్నానరా నీ మనసు ఇంకా పారిజాత చుట్టే తిరుగుతుందని ఏం లాభం గడిచిన రెండేళ్లు మీ ఇద్దరూ ఒకే క్లాసులో పక్కపక్క బెంచీల్లో కూర్చుని చదువుకున్నారు అంతటి సుదీర్ఘ కాల వ్యవధిలో కూడా నువ్వు నీలోని ప్రేమను తనకి చెప్పలేకపోయావంటే నువ్వెంతటి పిరికివాడవో తను కాలేజీ వదిలి వెళ్ళిపోయి మూడు నెలలు ఇప్పుడు ఏం చేయగలవు ప్రశాంత్ నోటి నుంచి ఎగతాళి చేస్తున్నట్టు వచ్చాయ మాటలు మొదట మానసికంగా బాధపడుతున్న శ్రీహర్షకి కోపం వచ్చింది అయినా తమాయించుకుని నేను ఇప్పుడు ఏం చేయాలో సలహాలు ఎవరా బాబు అంటే ఏదో మాట్లాడుతున్నావు బతిమాలాడు శ్రీహర్ష సలహా కావాలా ఓకే తిన్నగా చెన్నైలో ఉన్న పారిజాత ఇంటికి వెళ్ళు తనని కలిసి నీ ప్రేమని బయటపెట్టి ఒప్పించి ఇద్దరూ ఒక్కటే పెళ్లి చేసుకుని దంపతులుగా వచ్చి నాకు కనపడండి నేను ఆశీర్వదిస్తాను ఏ వ్యంగ్యధోరణితో అని పక్కపక్క నవ్వేశాడు ప్రశాంత్ నవ్వకరా నువ్వు ఆ మాటలు వ్యంగ్యంగా అన్నా అలాగే చేయాలనిపిస్తోంది నాకు ఎనీహో నీ మంచి సలహాకి నా ధన్యవాదాలు నేను రేపే చెన్నైకి వెళ్తున్నాను ఓకే అంటూ లేచి ప్రశాంత్ బొగ్గ మీద ఓ ముద్దు పెట్టాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ శ్రీహర్ష సమయం రాత్రి పదకొండు గంటలు విజయవాడ నుంచి వచ్చిన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కు వచ్చి ఆగింది శ్రీహర్ష చిన్న సూట్ చేతల చేతలో చేతి పట్టుకుని దిగాడు వెయిటింగ్ హాల్లోకి నడిచాడు ఆ వేళప్పుడు తన సెల్ ఫోన్లో ఉన్న పారిజాత నెంబర్ని నొక్కాడు రింగ్ అవుతోంది ఆమె రెస్పాండ్ కాలేదు తనకప్పుడు ఏం చేయాలో పాలు పాలుపోక బయటకొచ్చి వాల్టాక్స్ రోడ్లో ఉన్న ఓ లాడ్జీలో దిగాడు మంచం మీద సూట్ కేసిన గిరాటేసి మొహం కడుక్కుని కూర్చుని రిలాక్స్ అవుతూ మరోసారి పారిజాతకి ఫోన్ చేశాడు ఈసారి హలో అంది పారిజాత పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు ఫీల్ అయ్యి పారిజాత నేనే నేనే మాట్లాడుతున్నాను అన్నాడు ఆదుర్దాతో శ్రీహర్ష ఈ వేళప్పుడు నేనేనంటే ఎవరండి మీరు ఎదురు ప్రశ్న వేసిందామె నేనే నీ క్లాస్మేట్ శ్రీహర్షని ఒత్తి పలికాడు తనని గుర్తుపడుతుందన్న ఆశతో శ్రీహర్ష అభ్యర్థించినట్టు ఓ నువ్వా అంది పారిజాత మామూలుగా అమ్మయ్యా ఎలాగో గుర్తుపట్టావు థ్యాంక్స్ అన్నాడు కాస్త రిలాక్స్ ఫీల్ అవుతున్నావు గుర్తున్నావు నువ్వు నా క్లాస్మేట్ శ్రీహర్షి శ్రీహర్షవి ఓతెల్లో నాటకం కథానాయకుడివి ఎలా ఉన్నావు హర్ష బాగున్నావా బాగున్నాను నువ్వు నాకే బాగున్నాను ఇంతకీ ఏం పని మీద చెన్నైకి వచ్చావు నిన్ను చూడాలని ఇంకేదో చెప్పబోయాడు శ్రీహర్ష నన్ను చూడాలనా షాక్కి గురైంది పారిజాత అన్నాడు శ్రీహర్ష సరే గంట పన్నెండు అయింది నిన్ను మా ఇంటికి పిలిపించుకోలేను అది బాగోదు ఆ ఒక పంచే రేపు ఉదయం పది గంటలకి ఎగ్మూర్లో ఉన్న కన్నెమెరా లైబ్రరీకి రా ఇద్దరం అక్కడ కలుసుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేసింది పారిజాత ఫోన్ కట్ చేసినందుకు కాస్త బాధపడ్డా రేపు తనను కలుసుకునేందుకు వస్తుందని చెప్పినందుకు సంతోషపడ్డాడు శ్రీహర్ష అదే సమయంలో ఎప్పుడూ అమాయకంగా కనపడే పారిజాత మాటల్లో ఇప్పుడు ఎంతో పరిపక్వతని గమనించాడు ఆమెకి తన భవిష్యత్తు పట్ల అవగాహన మెలకువులు కూడా బాగా ఉన్నట్టు గ్రహించాడు ఏదేమైనా సరే రేపు పారిజాతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసి ఆమెని తన స్వంతం చేసుకోగలడన్న నమ్మకంతో ఊహాలోకంలో విహరిస్తూ మంచం మీద అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకున్నాడు శ్రీహర్ష ఉదయం తొమ్మిదింటికల్లా ఆటోలో ఇగ్మోర్లో ఉన్న కన్నమేర లైబ్రరీకి వెళ్ళాడు తెలుగు విభా విభాగంలో కూర్చుని ఏవో పుస్తకాలను తిప్పి చూస్తున్నాడే కానీ మనసు అంతా పారిజాత తుట్టే తిరుగుతోంది ఇక లోపల ఉండలేక బయటకు వచ్చి చెట్టు కింద వేసి ఉంచిన సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు రోడ్డు వైపు చూస్తూను అంతలో ఓ ఆటో వచ్చి ఆగింది అందులో నుంచి శ్రీహర్ష మనసులో తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న పారిజాత దిగి పెదాలపైకి నవ్వు తెచ్చుకుని అతని దగ్గరికి వచ్చింది అప్పుడు పులకరింతతో కూడుకున్న ఏదో ఉద్వేగం తనలో చోటు చేసుకోగా నోటి వెంట మాటరాక కూర్చోమన్నట్టు సైగ చేశాడు తను కాస్త జరుగుతూ శ్రీహర్ష ఏంటి నన్ను చూడాలని విజయవాడ నుంచి చెన్నై వరకు వచ్చావా అప్పుడు ఆమె కళ్ళు మెరుపులతో మెరపరపలాడాయి మందహాసంతో పెదాలు మెరుమలా మెరిశాయి ఆ అని తడుముకున్నట్టు అన్నాడు శ్రీహర్ష పారిజాత మెల్లగా నవ్వి చూసావు ఓకే మరి ఏదేని మాట్లాడు అంది చెక్కిళ్ళ మీదకి జారిపడుతున్న ముంగురులను ఎడమ చేత్తో సర్దుకుంటున్నావు నేను చెప్పబోయే విషయానికి నీ జవాబు పాజిటివ్గా ఉండాలని ఆశిస్తున్నాను పారిజాత చిన్నపాటి ధైర్యంతో వచ్చాయి ఆ మాటలు శ్రీహర్ష నుంచి అసలు విషయం చెప్పకుండానే అంటూ అటు రోడ్డు వైపుకి చూసింది ఎవరితో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగాను మనం చదువుకున్న ఆ కాలేజీ రోజులు చాలా మధురమైనవి కదూ శ్రీహర్షకి తన ప్రేమను ఎలా చెప్పాలో అర్థం కాక ఆ మాటలు అన్నాడు ఆ నాకు ఆ రోజులు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి పోని పోన్లే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగింది ఉద్యోగాన్వేషణలో ఉన్నాను నువ్వు నేను అంతే అయితే మా ఇంట్లో ఓ పక్క నాకు అని ఆమె అంటుండగా అది ఆమెకి పెళ్ళి ప్రయత్నాలే అన్నట్టు అర్థం చేసుకున్న తను ఇక లాభం లేదు చల్లకొచ్చి ముంత దాచుకున్నట్టు ముసుగులో గుద్దులాటేందుకు వెంటనే ఆమెను ప్రేమిస్తున్నట్టు తన మనసులోని మాటను చెప్పాలని గొంతులు సర్దుకుని దగ్గరగా జరిగి పారిజాత నా మనసులో ఎన్నాళ్ళు గూడు కట్టుకుని ఉన్న ఆ మాటని నీ ముందుంచాలి అది ఫ్రూట్ఫుల్ కావాలి అని గబగబా అనేశాడు శ్రీహర్ష పారిజాత నవ్వి అదేంటో చెప్పు హర్ష అంది శ్రీహర్ష కళ్ళల్లోకి చూస్తూను పారిజాత నేను నేను అంటుండగా బైక్ మీద ఒక కుర్రాడు స్పీడ్గా వచ్చి హాయ్ అన్నాడు పారిజాతను చూసి పారిజాత కూడా బదులుకి బదులుగా హాయ్ చెప్పి ఇటు తిరిగి శ్రీహర్షతోటి హర్ష ఇతను అరవింద్ నా ఉడ్బీ అని పిడుగులాంటి వార్తను బయటపెట్టి మళ్ళీ అటు తిరిగి అరవింద్ ఇతను శ్రీహర్ష పీజీలో నా క్లాస్మేటు సో బ్రిలియంట్ అండ్ కాలేజీలో హ్యాండ్స్ అండ్ కాలేజీలోనే హ్యాండ్సమ్ గై అని మళ్ళీ హర్షవైపు తిరిగి హర్ష వచ్చే నెలలోనే మా పెళ్ళి మాది ప్రేమ పెళ్ళి కాదు సుమా పెద్దలు కుదిర్చిందే అంటూ ఏదో చెప్ ఏదో చెప్పుకుపోతోంది పారిజాత ఆ మాటలతో శ్రీహర్ష అధపాతాళానికి కుంగిపోయాడు ఎదురు చూడని ఆమె మాటలు విన్న తను తట్టుకోలేకపోయాడు అందుకు కారణం కూడా తనే తను తప్పు చేశాడు అవును రెండేళ్ళు తనతోనే చదువుకున్న పారిజాతకు ఏ రోజు ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పుకోలేని నిస్సహాయ పరిస్థితుల వల్లే ఇవాళ ఈ పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని తను తానే నిందించుకున్నాడు పారిజాతను తను ప్రేమిస్తున్నాడన్న మాట తన మనసు దాటి రాని కారణం చేతనే ఈరోజు తనకి చేదు అనుభవం మిగిలిందని ప్రేమ అన్న విషయంలో తను ఓడిపోయాడని మనసులోనే మదన పడ్డాడు కనుకల కల్లోంచి నీటి బిందు ఒకటి బయటికి రాగా కర్చీఫ్తో తుడుచుకున్నాడు పారిజాతకు తెలియకుండా అన్నట్టు ఏదో నీ మనసులోని మాటను చెప్పాలన్నావు అని గుర్తు చేసింది పారిజాత ఇప్పుడు కాదులే మరోసారి వచ్చినప్పుడు చెప్తాను అని రిలాక్స్డ్గా ఏదో భారం వాడిలాగా అన్నాడు శ్రీహర్ష గతం గతహ అన్న ధోరణితో ఓకే మరి కాఫీకి వెళదానరా అంది పారిజాత అరవింద్ చెయ్యి పట్టుకుని కాఫీ కూడా ఇంకోసారి వచ్చినప్పుడు మీతో కలిసి తాగుతానులే అని పారిజాత కళలోకి చూశాడు శ్రీహర్ష ఓకే బాయ్ అంటూ ముందుకు నడిచారు పారిజాత అరవిందులు వాళ్ళని చూస్తూ అక్కడే శ్రీహర్ష ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకొస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి